even though we face the difficulties of today and tomorrow, I have a dream that one day, this nation will rise up. మనం చూడబోయేటటువంటి ఈ వీడియోలో మా సార్ ఎవరైతే మా జీవితాలని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టారో వారే డాక్టర్ వెలగా జోషి గారండి. సో మా సార్ ఈరోజు రిటైర్ అవబోతున్నారండి. ప్రస్తుతం వారు గుంటూరు, ప్రకాశం, ఒంగోలు తదితర జిల్లాలకి వారు రీజనల్ జాయింట్ డైరెక్టర్గా ఉన్నారండి. ఆర్జేడీగా ఉన్నారు, ప్రాంతీయ ఉన్నత విద్యా సంచాలకులుగా వారు బాధ్యతలు నిర్వహిస్తున్నారండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ కృష్ణా జిల్లా విజయవాడలో డిస్టిక్ హెడ్ క్వార్టర్స్గా ఉన్న ఎస్ఆర్ఆర్ అండ్ సీవియర్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలకి వారు ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నారండి. సో ఈరోజు వారు పదవీ విరమణ చేస్తున్నారండి. సో పదవీ విరమణ చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానంతటికీ ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తినిచ్చే ఉద్దేశంతో ఈ యొక్క వీడియోని మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుందండి. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు ఈ కరోనా సిచ్యువేషన్లో ప్రజలందరూ ఎంతో అల్లాడిపోతున్నటువంటి ఇలాంటి పరిస్థితుల్లో వారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిని కరోనా ఆఫీసర్గా నియమించిందండి. సో పెయిడ్ క్వారంటైన్కి వారు స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారండి. ఎవరైతే విదేశాల నుంచి ప్రస్తుతానికి మన దేశం వస్తున్నారో వారిని అందరినీ చెక్ చేసి ఎవరికైతే కరోనా పాజిటివ్ ఉందో లేకపోతే వాటికి సంబంధించినటువంటి లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో వారందరినీ ఐడెంటిఫై చేసి ప్రజెంట్ వారందరినీ క్వారంటైన్లో ఉంచే రెస్పాన్సిబిలిటీని ప్రభుత్వం వారికి అప్పగించిందండి. సో ఇప్పుడు ఆ పనుల్లో వారు చాలా బిజీగా ఉంటూ సో ఇదే సందర్భంలోకి సార్ కాలేజీకి వచ్చారండి. సో ఇప్పుడు కరోనా ఆఫీసర్గా ఎంతో బాధ్యతల్లో తలమునకలైపోయి సో ప్రజలకు సేవ చేసే ఉద్దేశంలో ఉన్నటువంటి వారు కాలేజీకి వచ్చారని తెలుసుకున్నటువంటి ఆయన సహచర ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ ఒక్కొక్కరుగా వారు కళాశాలకు అయితే రావడం జరుగుతుందండి. ఒక గొప్ప విషయం ఏంటంటే ఒకప్పుడు ఇదే కాలేజీలో మా సార్ డాక్టర్ వెలగా జోషి గారు విద్యార్థిగా చదువుకున్నారు. తర్వాత ఇదే కాలేజీలో ఫిలాసఫీ అధ్యాపకులుగా వారు పనిచేశారు. అట్ ద సేమ్ టైం మా సార్ ఇదే కాలేజీలో ఎన్ఎస్ఎస్ ఆఫీసర్గా, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా, ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి ఎన్ఎస్ఎస్ కమిటీ మెంబర్గా ఉన్నారండి. సో తర్వాత వారు చేసినటువంటి సేవా కార్యక్రమాల వల్ల జిల్లా యోజన సంక్షేమ శాఖాధికారిగా ప్రభుత్వం వారిని బదిలీ చేసిందండి. తదుపరి అక్కడ బాధ్యతలు అయిపోయిన తర్వాత అనేక డిగ్రీ కాలేజీలకి ప్రిన్సిపాల్గా వారిని పంపించడం అనేది జరిగిందండి. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కళాశాల మా సార్ డాక్టర్ వెలగా జోషి గారు సో విద్యార్థిగా చదువుకున్నారు. అట్ ద సేమ్ టైం వారు ఇక్కడ ఫిలాసఫీ అధ్యాపకులుగా పనిచేశారు. తర్వాత అనేక ప్రదేశాలకు వారు స్పెషల్ ఆఫీసర్స్గా, ప్రిన్సిపాల్స్గా పదోన్నతుల మీద వెళ్ళి చివరికి వారు చదువుకున్నటువంటి ఇదే కళాశాలకి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్గా ప్రభుత్వం వారిని బదిలీ చేసిందండి. సో వచ్చిన తర్వాత సార్ చాలా అంటే చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ని కాలేజీలో ప్రవేశపెట్టారండి. సో ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తున్నది ఏంటంటే కాలేజీకి సంబంధించినటువంటి ఆన్లైన్ మ్యాగజైన్కి సంబంధించినటువంటి పోస్టర్ని సార్ రిలీజ్ చేస్తున్నారండి. సో ఇటువంటి ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ సార్ ప్రవేశపెట్టడం జరిగిందండి కాలేజీలో. అది ఉదయం పూట విద్యార్థులు, అది ఎస్ఆర్ఆర్ కాలేజీలో ముఖ్యంగా ఒక ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులు కొంత భోజనానికి ఇబ్బంది పడతారని, అట్ ద సేమ్ టైం ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ లేకుండా వస్తారు ఇబ్బంది పడతారని చెప్పేసి వారు ఉదయాన్నే
గోరు ముద్ద అనేటటువంటి ప్రోగ్రామ్ తో వారు ఉదయాన్నే స్టూడెంట్స్ కి ఉదయం అల్పాహారం ఇచ్చినటువంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టారండి. ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూసిన ఏంటంటే ఆన్లైన్ మ్యాగజైన్ అనేది సార్ అక్కడ ఓపెన్ చేస్తున్నారండి. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న కరోనా సిచ్యువేషన్ లో ఈ ప్రింటింగ్ ప్రెస్లు ఇవన్నీ లేకపోవడం, అట్ ద సేమ్ టైం ఏంటంటే వాటిని ప్రింట్ చేయించినా కానీ అది అందరికీ అందవలేనటువంటి పరిస్థితి. సో అందుగురించని వారు ఇలా ఆన్లైన్ ద్వారా కాలేజ్ మ్యాగజైన్ని ఓపెన్ చేశారండి. సో ఈ మ్యాగజైన్ మీరు ఎస్ఆర్ఎన్ సీవర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్కి సంబంధించిన వెబ్సైట్లో ఈ మ్యాగజైన్ మీరు చూడొచ్చండి, మీరు చదవచ్చండి. సో అటువంటి ఆన్లైన్ మ్యాగజైన్నే ఈరోజు సారు ఓపెన్ చేయడం అనేది జరుగుతుందండి అక్కడ స్క్రీన్ పైన. సో ఇలాంటి ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్. సో వారు కళాశాలలో పనిచేసిన రోజుల్లో కూడా కాలేజ్ ఒక నామం మాత్రంగానే ఉండేదండి. అప్పుడు వారు సాధారణమైన ఫిలాసఫీ లెక్చరరే కాలేజీలో. సో ఎప్పుడైతే మా సార్ డాక్టర్ వెలగ జోషి గారు ప్రిన్సిపాల్గా ఈ ఎస్ఆర్ఆర్ కళాశాలకు వచ్చారో కాలేజీని మొత్తం రూపురేఖలన్నీ మార్చేశారండి. ఎందుకంటే ఆయన ఇక్కడ చదువుకున్న రోజుల్లో కానీ మరి అధ్యాపకునిగా పనిచేసిన రోజుల్లో కానీ వారికి ఎన్నో ఆలోచనలు, కాలేజీని ఇలా చేయాలి అలా తీర్చిదిద్దాలని ఎన్నో ఆలోచనలు ఉన్నాయండి. అటువంటి పరిస్థితుల్లో మరి వారి చేతిలో అయితే అధికారం లేదు. సో ఇప్పుడు వారు అధికారిగా ఈ కాలేజీకి బదిలీ వచ్చారు కాబట్టి, ఒక ప్రిన్సిపల్ హోదాలో సార్ ఉన్నారు కాబట్టి ఈరోజు వారి చేతిలో అధికారం ఉంది కాబట్టి వారు ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ అండి. ఎందుకంటే ఈ కళాశాల అనేది డాక్టర్ వెలగ జోషి గారికి ముందు ఒకలాగా ఉంది, ఇప్పుడు డాక్టర్ వెలగ జోషి గారు వచ్చినాక ఒకలాగా ఉందండి. ఎందుకంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేవి ఒక రేంజ్లో జరిగినాయండి. అందువలననే మా సార్ డాక్టర్ వెలగ జోషి గారిని ప్రభుత్వం క్వారంటైన్ ఆఫీసర్గా నియమించిందండి. సో ఇటువంటి రిటైర్ అవుతున్న సందర్భంలో మరి వారికి వస్తున్నటువంటి అనేక ఫోన్ కాల్స్కి ప్రతి దానికి వారు సమాధానం ఇస్తున్నారండి. ఓవైపు ఇలా ఆఫీసర్గా వర్క్ చేస్తూనే ఎవరైతే ఆయన అభిమానులు, విద్యార్థులు, సహతోటి ఉపాధ్యాయులు ఎవరైతే మా సార్ డాక్టర్ వెలగ జోషి గారు కాలేజీకి వచ్చారు, ప్రజెంట్ కాలేజీలో ఉన్నారని తెలుసుకొని ఫంక్షన్ చేయాలన్న ఉద్దేశంతో చాలామంది పట్టుబడి వచ్చారండి. కానీ సార్ ఎలాంటి ఫంక్షన్ కూడా చేసుకోకుండా ఎవరైతే విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆయన కలవడానికి వచ్చారో, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వచ్చారో, సో వారందరినీ వారు దీవిస్తున్నటువంటి పరిస్థితి అండి. అది కరోనా అంటే రాసేస్తారన్నా నన్ను. సార్ ఒక్క నిమిషం సార్ ప్లీజ్. మనం స్క్రీన్ మీద చూస్తున్నామండి వారు డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారు విజయవాడ ఆంధ్ర లయోలా కళాశాలలో తెలుగు అధ్యాపకులు, అట్ ద సేమ్ టైం అదే కళాశాలలో వైస్ ప్రిన్సిపల్గా చేసి రిటైర్ అయినటువంటి వ్యక్తి. మా సార్కి గత 30 సంవత్సరాలుగా సుపరిచితులు, మంచి మిత్రులు అండి వారిద్దరు కూడా. సో వారు మా సార్ కాలేజీలో ఉన్నారని తెలుసుకొని కాలేజీకి వచ్చారండి మా సార్ని చివరిసారిగా కలుద్దామని చెప్పేసి. నమస్కారం అండి, నేను డాక్టర్ గుమ్మా సాంబశివరావు, విశ్రాంత తెలుగు అధ్యాపకులు ఆంధ్ర లయోలా కళాశాల. డాక్టర్ వెలగా జోషి గారు దాదాపు నాకు 3 దశాబ్దాల నుంచి తెలుసు. ఆయన ఒక అధ్యాపకుడుగానే కాకుండా ఆయన పిల్లల యొక్క యోగక్షేమాలని కాంక్షించటంలో ముందు వరుసలో ఉండేటువంటి అధ్యాపకుడు. అధ్యాపకుడుగా ఒక రకమైనటువంటి వెలుగు వెలిగినటువంటి వెలగా జోషి గారు ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్గా అయిన తర్వాత ఆయన ఒక శకాన్ని సృష్టించారు. అందుకని మా మిత్రులు చెప్తూ ఉంటారు ఎస్ఆర్ఆర్ కళాశాల జోషికి ముందు, జోషికి తరువాత అని. అందువలన అంటే ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ బాధ్యతలుగా స్వీకరించినటువంటి మా జోషి అన్న, ఆయన అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ముఖ్యంగా ఈ కళాశాలలో ప్రవేశపెట్టారు. అన్నిటికంటే ముఖ్యంగా అంటే ఆయన పేద పిల్లలని ఆదుకోవటంలో ముందు వరుసలో ఉంటారు. గోరుముద్ద అనేటువంటి పేరుతో పేద పిల్లలకి ఆయన అల్పాహారాన్ని సరఫరా చేసేటువంటి ఒక ప్రధానమైనటువంటి ప్రణాళికని చాలా విజయవంతంగా నిర్వహించారు. అలాగే సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో కూడా ఆయన ముందంజలో ఉంటారు. ముఖ్యంగా నేను సాహిత్యానికి సంబంధించినటువంటి వాడిని కాబట్టి ఎస్ఆర్ఆర్ కళాశాలలో జరిగినటువంటి ఏ సాహిత్య కార్యక్రమానికైనా సరే నన్ను ఆహ్వానించి నా మీద ఒక సోదర భావాన్ని ప్రకటించేటువంటి వెలగా జోషి గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే పరిపాలన అధికారులను మనం చాలామందిని చూస్తాం, అంటే అధికారం రాకముందు ఒక రకంగాను, అధికారం వచ్చిన తర్వాత ఇంకో రకంగాను ఉంటారు. కానీ మా అన్న ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉన్నారు.
ముఖ్యంగా మా కళాశాల గుర్తుపెట్టుకోదగినటువంటి అంశం ఏంటంటే మా కళాశాలలో దాదాపు ఒక 2000 సంతకాలు పెట్టాల్సిన ఫైల్ ఉంటే మా కళాశాలకే వచ్చి సంతకాలు పెట్టినటువంటి అధికారిగా మేము అన్నని గుర్తుపెట్టుకుంటాం. ఎవరైనా ఉంటారంటే ఇలాంటి అధికారి తమ దగ్గరికి పంపిస్తేనే నెల నెల పెట్టి కూడబెట్టుకుని అంటే మీరందరూ రావద్దు, ఇప్పుడే మాట్లాడుతున్నారు ప్రజల వద్దకు పాలనని. అంటే కళాశాల వద్దకు వచ్చి ఆ కళాశాల అధ్యాపకుల యొక్క కోరిక మేరకు ఆ సంతకాలన్నీ కూడా అక్కడే పెట్టారు. అదేవిధంగా మేము రిటైర్మెంట్ అయిన సందర్భంలో కూడా చాలామంది భయపెట్టారు, అమ్మో చాలా కాలం టైం పడుతుంది అది అని. ఆయన ఏ సమయంలో వచ్చినా ఒకరోజు నాకు బాగా గుర్తు, మేము ఉదయం 10 వచ్చాము, అన్న ఎక్కడికో ఏదో మీటింగ్లో వెళ్ళారు, 1:30 అయింది, పక్కన ఉన్నవాళ్ళు అన్న ఇంకా భోజనం చేయలేదు రమ్మంటే భోజనం సంఘ తర్వాత అని చెప్పి మా ఫైల్స్ మీద సంతకం పెట్టినటువంటి అంటే ఎదుటి వాళ్ళ యొక్క మనస్తత్వాలని గుర్తించి వారికి సహాయం చేయాలి, సహాయం తర్వాతనే నా కార్యక్రమాలు అనుకునేటువంటి ఒక మంచి అధికారి ఈ రోజున మరి పదవీ విరమణ చేయటం అనేటువంటిది ఒక రకంగా బాధాకరమైన, కానీ అన్నకి నేను చెప్పేది ఏంటంటే మరి ఆ కనకదుర్గాదేవి ప్రభావంతో అన్న ఈ ప్రభుత్వంలో మరొక ఉన్నతమైనటువంటి పదవిని ఆయన చేపట్టాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను నిజంగా అసలు సభ ఉంటుందా లేదా అని ఇందాక మా బాలకృష్ణకి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే సార్ అసలు అన్న సభ పెట్టనివ్వట్లేదండి, ఎవరు రానివ్వట్లేదండి అని, అంటే కాలేజీలో ఉంటారా అని అడిగా నేను. అంటే మరి డౌటేనండి, ఏవో రకరకాల కార్యక్రమాల్లో తిరుగుతున్నారంట అన్న. ఫోన్ చేస్తే కాలేజీలో ఉన్నానన్నారు. నాకు చాలా సంతోషం వేసింది. అంటే నేను ప్రత్యక్షంగా కలుసుకొని ఆయనకి పదవీ విరమణ శుభాకాంక్షలు చెప్పలేమేమో అనుకున్నాను, కానీ నా కోరిక తీరింది. నా కోరిక తీర్చినందుకు ముందుగా అన్నకి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసి ఆయన విశ్రాంతి జీవితం ఇంకా మరింత ఉన్నతంగా దేదీప్యమానంగా ఉండాలని కోరుకుంటూ సెలవు. సో ఇటువంటి అనేకమైన ప్రోగ్రాంలకి డాక్టర్ గుమ్మా సాంబశివ గారు మా కళాశాలకు విచ్చేశారండి. ఎన్నెన్నో కార్యక్రమాల్లో వారు చీఫ్ గెస్ట్గా వచ్చారండి. ఇలా మా సార్ చాలామందితో గొప్ప గొప్ప రిలేషన్స్ ప్రతి ఒక్కరికి మా సార్ కాలేజీలో అవకాశం ఇచ్చేవాళ్ళండి. సో ఆయన రిటైర్ అయిపోతున్నారని తెలుసుకున్న అభిమానులందరూ కూడా మా సార్ డాక్టర్ వెలగా జోషి గారిని కలవడానికి వచ్చారండి. సో ఆయన ఎవరికి ఇన్ఫామ్ చేయలేదు, కానీ ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ చాలామంది ఫంక్షన్ చేయాలని చాలా అనుకున్నారు. కానండి మా సార్ ఇప్పుడు ప్రజలు కరోనా టైంలో ఎంతో ఇబ్బందులు పడుతున్నారు, అట్ ద సేమ్ టైం సిచ్యువేషన్స్ బాగాలేదు. సో ఇలాంటి టైంలో నేనెందుకు ఫంక్షన్ చేసుకోవాలి, నేనెందుకు హ్యాపీగా ఉండాలి అని వారు ఎటువంటి ఫంక్షన్ చేసుకోలేదండి. ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడుగా, ఒక జిల్లా యోజన సంక్షేమ శాఖ అధికారిగా, అనేక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు ప్రిన్సిపాల్గా పనిచేసినటువంటి వ్యక్తి, అనేక నోడల్ ఆఫీసర్స్గా పనిచేసినటువంటి వ్యక్తి వారు ఫంక్షన్ చేసుకుంటానంటే ఎవరు కూడా అభ్యంతరం తెలపరండి, ఎటువంటి కరోనా సిచ్యువేషన్ అయినా కానీ. కానీ అధికారం తన చేతిలో ఉన్నా కానీ వారు ఎలాంటి ఫంక్షన్ చేసుకోలేదండి. ఎందుకంటే ఈ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు రిటైర్ అవ్వాలంటే ఎంతో చాలా హంగు ఆర్భటాలతో రిటైర్ అవుతారండి. కానీ ఒక పక్క వారు ఎంతో బిజీగా ఉంటూ క్వారంటైన్ ఆఫీసర్గా ఎన్నో ఫోన్ కాల్స్ వారికి వస్తున్నాయండి. హెల్దీ రిటైర్మెంట్ లైఫ్ డాక్టర్ జోషి గారు, ఆయన ఎంత యాక్టివ్గా ఉన్నారు, రేపు కూడా పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ అంత హ్యాపీగా అంత సక్సెస్ఫుల్గా పీస్ఫుల్ లైఫ్ ఫ్యామిలీతో గడపాలని కమిషనర్ గారు పంపగా, ఐఎమ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది కమిషనర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది కమిషనర్, వారిని సత్కరించడానికి మీరు అనుమతివ్వాల్సిందిగా, వారిని కూడా అంగీకరించవలసిందిగా కోరుచున్నాం. ఇప్పుడు ఆయన నాకు అంగీకరించకపోతే కమిషనర్ గారు మరి బాధపడతారు. దయచేసి వారిని ఏదో భావించకుండా మాకు కమిషనరేట్కి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. కమిషనర్ గారు నోటి మండి పెట్టుకుని మీరు మాకు ఇవ్వకండి, నాకు సంబంధం లేదు, సింపుల్లీ ఆయన ఉభయంగి ఆర్డర్ చదివి స్పెషల్ కమిషనర్ గుడ్ ఫ్రెండ్ మా అన్నగారు, నేను అక్కడ కావాల్సిన తమ్ముడిని, తమ్ముడిని కూడా ఆయన రిఫ్యూ చేయడం కరెక్ట్ కాదు. ఎంప్లాయిస్ ని కానీ కొలీగ్స్ ని కానీ ఆఫీసర్ నుంచి రిఫ్యూ చేసిన మేము కావాలి, కానీ తమ్ముడిని ఆత్మీయుల్ని డిస్క్రైబ్ చేస్తే మేము బాధపడతాం. దయచేసి మమ్మల్ని మీరు బాధ పెట్టద్దు అని చెప్తా, అలా నుంచి అలాగే చెప్తా
ప్లీజ్ అన్న ఎవరితో చెప్పించలేదు అన్న వద్దు నన్ను ఇబ్బంది పెట్టద్దు అందరూ 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 వస్తారు నా దగ్గర ఇలా కమిషనర్ ఆఫీస్ నుంచి కూడా వచ్చాం కమిషనర్ గారు పంపించారు అన్న కూడా మా సార్ డాక్టర్ వెలగా జోషి గారు ఎటువంటి సన్మానం చేయించుకోవడానికి కానీ ఎటువంటి శాల్వ కప్పుకోవడానికి కానీ వారు ఒప్పుకోవట్లేదు డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారు కానీ ఇంకా కమిషనర్ ఆఫీస్ నుంచి వచ్చిన వాళ్ళకి కానీ చాలామంది వారిని సన్మానించాలని ప్రయత్నం చేశారండి కానీ వారు ఎలాంటి సన్మానానికి ఒప్పుకోలేదండి ఏమైనా గిఫ్ట్లు తీసుకొని వచ్చి ఇస్తే వాటన్నిటిని తిరిగి వెనక పంపించేశారండి సో వీరు మాత్రం బలవంతంగా మీరు మాకు ఇవ్వాల్సిందేనండి మీరు మాకు అన్నలాంటి వాళ్ళు సో మీరు కమిషనర్ ఆఫీస్ నుంచి వచ్చాం మీరు ఎట్టి పరిస్థితి స్వీకరించాల్సిందే అని అన్నా కూడా మరి మా సార్ ఒప్పుకోలేదండి సో అందుకే వాళ్ళు టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోతున్నారండి ఆ శాల్వ కప్పించుకోవడం కూడా వారు ఇష్టపడలేదండి ఈ సువిశాల భారతదేశంలో విజయవాడకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది ఎందుకంటే విజయవాడ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ కళాశాల ఎందుకంటే ఈ కళాశాలలో చదివినటువంటి ఎన్టీ రామారావు గారు మరి భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలు గుర్తుంచుకునే విధంగా మరి ఈ యొక్క విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీ ప్రాముఖ్యతను దశ దిశలా చాటి చెప్పారు ఆయనే కాకుండా శ్రీనారాయణ రెడ్డి గారు ఇలా మహోన్నతమైన వ్యక్తులు ఎంతోమందిని ఈ ఎస్ఆర్ఆర్ కాలేజీ గొప్ప గొప్ప నాయకులను తయారు చేసి మరి ఈ దేశానికి అందించడం జరిగింది అలాంటి ఎస్ఆర్ఆర్ కాలేజీ 1937లో మరి నూజివీడు జమీందారులు రాజా రంగయ్య అప్పారావు గారు చుండూరు వెంకటరెడ్డి గారి చొరవతో ఏర్పడినటువంటి ఈ కాలేజీలో మరి డాక్టర్ వెలగ జోషి గారు విద్యార్థి దశ నుంచి ఇక్కడ మరి ఆయన యొక్క విద్యాభ్యాసంతో పాటు మరి లెక్చరర్గా అలాగే ప్రిన్సిపల్గా మరి ఈ కళాశాలలో పనిచేయడం మరి గొప్ప విషయం ఆయన విద్యార్థి దశ నుంచే గతంలో ఎస్ఆర్ఆర్ కాలేజీ అనగానే కానీ గత 3 దశాబ్దాల క్రితం వరకు కూడా మరి విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీ అనగానే పిల్లల యొక్క తల్లిదండ్రులు కాలేజీకి పంపించాలంటే భయపడే పరిస్థితి ఈ కాలేజీలో మరి గొడవలు జరుగుతాయని ఇంకోటని రకరకాలైనటువంటి రూమర్స్ ఉండే పరిస్థితి ఉండేది అలాంటిది మరి జోషి గారు లెక్చరర్గా ఇక్కడ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి మరి పిల్లల్లో మరి ఒక గౌరవభావం ఒక గొప్ప వ్యక్తి చేతిలో మరి పిల్లలు మంచి విద్యాబుద్ధులు నేర్చుకోవడం ఆయనంటే గౌరవం భయం రెండు ఉండి మరి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని ఆయన చక్కగా తీర్చిదిద్దడమే కాకుండా మరి అప్పుడు ఉన్నటువంటి ప్రిన్సిపల్ పని ఇక్కడ పాత పనిచేసినటువంటి ప్రిన్సిపల్ అందరితో కూడా మరి ఆయన తలలో నాలుగుగా ఉంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి పాత బిల్డింగ్లు అన్నింటినీ కూడా అధునాతనమైన బిల్డింగ్లుగా తయారు చేయడంలో ఆయన యొక్క పాత్ర ఎంతో ఉంది ఆ తర్వాత ఆయన ప్రిన్సిపల్గా ఇక్కడ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఈ కళాశాల రూపురేఖలు మార్చేసి ఈ కళాశాలలో అధునాతనమైనటువంటి కోర్సులను తీసుకురావడమే కాకుండా పిల్లల్లో మరి వృత్తి విద్య నైపుణ్యాలను పెంచి ఇక్కడ ఉన్నటువంటి పేద బలహీన వర్గాల ప్రజలు ఎస్ఆర్ఆర్ కాలేజీలో చదువుతారు కాబట్టి ఈ కాలేజీ పిల్లలు ఇక్కడ నుంచి మరి కోర్సు పూర్తి చేసుకుని బయటకు వెళ్ళిన తర్వాత మరి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే మరి యొక్క ఇతర దేశాల లాంగ్వేజ్లు కూడా కావాలి కాబట్టి ఇక్కడ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ప్రత్యేకమైనటువంటి శిక్షణా తరగతులను ఏర్పాటు చేయించి ఒకవైపు పిల్లల్ని ఆటపాటల్లో మరి ఈ కళాశాలల్లో మరి దేశంలోనే ఉన్నత స్థాయిలో అన్ని యూనివర్సిటీల్లో గొప్ప గొప్ప ప్రైజులు తీసుకురావటమే కాకుండా మరి వృత్తిలో అలాగే సాంస్కృతిక పరంగా అలాగే క్రీడల పరంగా మరి ఈ యొక్క కళాశాల యొక్క పేరుని దశ దిశలా వ్యాప్తి చెందడంలో వెలగ జోషి గారి పాత్ర ఎంతైనా ఉంది అంతేకాకుండా మరి ఆయన మరి కులం మతం ప్రాంతం అనేటువంటి ఆయన నచ్చదు ఆయన చేసే ప్రతి పని కూడా ఎవరైతే పేదవాడు ఉన్నాడో ఎవరికైతే అర్హత ఉందో ఎవరికైతే ఏ అవసరాల్లో ఉన్నాయో వారి అవసరాలన్నింటినీ కూడా తీర్చిదిద్దటమే కాకుండా మరి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా అన్ని పనులు చేశారు ఈ కళాశాలని మరి రూపురేఖలన్నింటినీ మార్చేసి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చారు అంతేకాకుండా మా మేడం గారు కూడా మరి పిల్లలందరూ ఎవరైతే మరి కళాశాలలో జోషి గారితో చనువుకుండే మాలాంటి వాళ్ళందరూ కూడా వెళ్ళినప్పుడల్లా సొంత బిడ్డలుగా చూసుకుంటూ మరి ఆయన చేతోడు వాదోడుగా ఉంటూ మరి ఈ కళాశాలని ఇంత స్థాయిలో మరి ఈ రకంగా తీర్చిదిద్దడంలో ఆయనకు వెన్నుగా ఉన్నటువంటి మేడం గారు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈవేళ మరి జోషి గారు ప్రిన్సిపల్గా పనిచేసినటువంటి ఈ పీరియడ్ అంతట్లో ఆయనకి చేదోడు వాదోడుగా ఈ కళాశాలకి మంచి పేరు తీసుకురావడానికి ఇక్కడ పనిచేసిన ప్రతి లెక్చరర్లందరినీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ భవిష్యత్ రోజుల్లో వెలగ జోషి గారు మంచి పదవులు అలంకరించి ఆయన యొక్క సేవల్ని అందించాలని కోరుకుంటూ భవిష్యత్ రోజుల్లో ఆయనకు మంచి ఆయుర ఆరోగ్యాలు మేడం గారికి ఆయనకి పాపకి అందరూ కుటుంబం అంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ మమ్మల్ని గుర్తుపెట్టుకోండి సార్, మమ్మల్ని అసలు మర్చిపోవద్దు, అసలు ఎన్ని సంవత్సరాలు అయినా అది
సో మా సార్ రిటైర్ అయిపోతానని తెలుసుకున్న కాలేజ్ విద్యార్థులందరూ కూడా మరి సార్ దగ్గర రావడం జరిగిందండి. సార్ మీరు మమ్మల్ని మర్చిపోకూడదు సార్, ఎప్పుడు మమ్మల్ని గుర్తుంచుకోవాలి సార్ అని చెప్పేసి వారు మా సార్ గారిని అడుగుతున్నారండి. సో ఇలా రిటైర్ అవుతారని చెప్పేసి తెలిసి చాలా బాధపడుతూ వచ్చారండి. వచ్చి సో వారి బ్లెస్సింగ్స్ తీసుకుందామని సో విద్యార్థులందరూ కూడా కొంతమంది ఎవరైతే సార్ రిటైర్ అయిపోతున్నారని తెలుసుకున్నారో వారు వెంటనే కాలేజ్కి వచ్చారండి. సో వచ్చి మా సార్ గారితో బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారండి, వారికి పుష్పగుచ్చాన్ని అందజేస్తున్నారండి. సో ఎందుకంటే విద్యార్థులకి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు మా సార్ డాక్టర్ వెలగా జోషి గారు ప్రవేశపెట్టడం వల్ల సో విద్యార్థులందరూ కూడా ఆయనకి ఫ్యాన్స్గా అయ్యారండి. సో ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటేనండి, ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారో సో అలాంటి వాళ్ళనే స్వయంగా కాలేజీలోనికి పిలిపించి సో అలాంటి అధికారులే స్వయంగా వచ్చి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్లు చెప్పి ఇదిగో మేము కష్టపడి చదువుకున్నాం కాబట్టి ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నాము, మీరు ఇలా చదువుకోండి, స్వయంగా వర్కింగ్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్నే కాలేజీకి తీసుకొని వచ్చి మోటివేషన్ క్లాసెస్ ఇప్పించడం అనేది నాకు తెలిసి దేశ చరిత్రలోనే ఇది ప్రప్రథమం అండి. అందుగురించి అని చెప్పేసి విద్యార్థులందరూ కూడా సార్ అంటే ప్రాణానికి ప్రాణంగా ఉంటారు. ఎందుకంటే ఇలాంటి విషయాలు ఇలాంటి సిచ్యువేషన్స్ ఏ ప్రభుత్వ కళాశాలలో జరగవు, ప్రైవేట్ కళాశాలలో అంతకన్నా జరగవండి. సో మా సార్ గారు అందుగురించి అని విద్యార్థుల్ని ఎవరో కాదు ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు వచ్చి చెప్తేనే ఇంకా బాగుంటుందని అలా పిలిపించడం అనేది జరిగిందండి. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అయితే మోటివేషన్ క్లాసెస్ ఇవి ఇప్పించడం అనేది జరిగిందండి. అట్ ద సేమ్ టైం విద్యార్థులు ఎవరైతే క్రీడల్లో ఆసక్తి ఉన్నారో సో అన్ని రకాలుగా సో వాళ్ళు ఎక్కడికైతే కాంపిటీషన్స్ వెళ్ళాలనుకుంటారో ప్రతి దానికి పర్మిషన్ ఇచ్చారండి. చాలామంది విద్యార్థులు సార్ మాకు షార్ట్ ఫిలిమ్స్ చేయడం ఇంట్రెస్ట్ అండి అని అంటే షార్ట్ ఫిలిమ్స్ తీసుకోవడానికి వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చారండి. నా పేరు జగన్, ఎస్ఆర్ఎస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ ఇదే కాలేజీ చదివాను. 2002 నుంచి ఇక్కడే ఉంటున్నాను. 2002 నుంచి చూస్తే కాలేజీ చాలా నిర్మానుష్యంగా ఉండేది, చెట్లు కానీ అవి కానీ చాలా ఉన్నాయి. మొన్న 3 ఇయర్స్ క్రితం జోషి గారు ఇదే కాలేజీలో లెక్చరర్గా చేస్తా, తర్వాత ఇదే కాలేజీ ప్రిన్సిపాల్గా వచ్చారు. ప్రిన్సిపాల్గా వచ్చిన కాడి నుంచి కాలేజీ రూపురేఖలు చాలా మార్చారు. వెనక మొత్తం కాలేజీ డెవలప్ చేయడం కానీ లైటింగ్ కానీ షెడ్లు కానీ కొత్త కాలేజీలు డెవలప్ చేయడం కానీ పిల్లలకి టిఫిన్ మార్నింగ్ ఇబ్బందిగా ఉందని చెప్పి 8 గంటలకే పిలిపించి టిఫిన్ పెట్టించడం కానీ గోరుముద్ద అది చాలా సక్సెస్ అయింది. దీనివల్ల మన గవర్నమెంట్ కాలేజీలో వెలగా జోషి గారికి మంచి పేరు వచ్చింది. ఇదే విధంగా ఈరోజు సారు రిటైర్ అయిపోతున్నారు. రిటైర్ అయిపోవడం వల్ల మాకు చాలా బాధగా ఉంది. దీనివల్ల సారు నెక్స్ట్ ఫ్యూచర్లో ఇంకా ఫ్యామిలీతో సుఖసంతోషంతో ఉండాలని చెప్పి అని కోరుకుంటున్నాము. దీని గురించి జోషి గారికి మేము కంగ్రాట్స్ తెలిపాము. సార్ మీరు పదవి విరమణ అయిపోతున్నారు, మాకు చాలా బాధగా ఉంది సార్, కొంచెం మమ్మల్ని చూస్తూ ఉండండి సార్, మీ ఫ్యామిలీతో అందుబాటులో ఉండండి సార్, ఏ సహాయం ఉన్నా మేము చేస్తామంటే సార్ రిటైర్డ్ అయిపోతా ఒకటే మాట చెప్పారు, అరే నేను బయటికి వెళ్ళిపోయినా కూడా మీ ఏ సహాయం కావాలో నేను చేస్తాను రా, నేను మీకోసం నేను ఎప్పుడు అందుబాటులోనే ఉంటాను అన్నారు. అదేవిధంగా మా యూనియన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ తరఫున మాకు సారు మేము మనం ఎగ్జామ్స్ కానీ ఫీజులు కట్టినోళ్ళు ఏమైనా బాధలో ఉండడం కానీ సారే వాళ్ళకి ఫీజులు కట్టి వాళ్ళకే హెల్ప్ చేసి ఆటలు గిట్లు ఇవ్వడం కానీ అన్నీ సారే చేసేవాళ్ళు. దీనికి మాకు యూనియన్ తరఫున మేము సార్ని చాలా సంతోషిస్తున్నాము. ఇంకా కాలేజీ ఫ్యూచర్లో ఇంకా డెవలప్ అవ్వాలని చెప్పి ఈ కాలేజీకి ఏం కావాలన్నా జోషి గారికి సహాయ సహకారాలు కావాలని అందిస్తానన్నారు. దీనికి సార్కి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, మీ ఫ్యామిలీ సుఖాంతంగా ఉండాలి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చాలా ప్రాముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటేనండి, డాక్టర్ వెలగా జోషి గారు ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు వారు ప్రిన్సిపాల్గా లేనప్పుడు అంటే వారు ఫిలాసఫీ అధ్యాపకులుగా వర్క్ చేస్తున్న రోజుల్లోనే అనేక మంది విద్యార్థులను రిపబ్లిక్ డే పరేడ్కి పంపించి సో రాష్ట్రపతి నుంచి అవార్డ్స్ పొందేలాగా చేశారండి. ఇలాంటి సంఘటనలు ఎంతోమంది విద్యార్థుల జీవితాల్లో జరిగినండి, వారిలో నేను కూడా ఒకనండి. సార్ నాకు గొప్ప గొప్ప అవకాశాలు ఇచ్చారండి, ఎన్నెన్నో రాష్ట్రాలకి నన్ను పంపించారండి. సో ఇలా ఒక విద్యార్థులకే కాకుండా తన తోటి ఉపాధ్యాయులకు కూడా సో ఎన్నో అవకాశాలు ఇచ్చారండి. ఎలా అంటే
వారిని చాలా చాలా ఉన్నతమైన పదవులకు రికమెండ్ చేయడం, అట్ ద సేమ్ టైం ఎవరైనా పిహెచ్డీలు చేయాలన్నా ఏదైనా రీసెర్చ్ వర్క్ చేయాలన్నా ఉపాధ్యాయులకు ఎన్నో అవకాశాలు ఇచ్చారండి. మనం ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నాము రమేష్ గారు, ఆయన చైల్డ్ లైన్ ఆఫీసరు విజయవాడలో అండి. ఆయన డాక్టర్ వెలగా జోషి గారి విద్యార్థి అండి, పూర్వ విద్యార్థి. సో ఇప్పటికీ ఆనాటి నుంచి చదువుకున్న నాటి నుంచి ఈనాటి వరకు కూడా సార్తోనే ఉంటున్నారు ఆయన. సో సార్ గారితో పాటు ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్లో వారు కూడా పాలు భాగస్థులు అయ్యారండి. సో ఇలాంటి గొప్ప అవకాశం రమేష్ గారికి దక్కిందండి. ఇలా ఎంతోమంది స్కాలర్స్ని, ఎంతోమంది పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ని, సో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ని, సో మా సార్ గారి కాలేజీకి పిలిపించి ఎన్నో రకాలైనటువంటి మోటివేషన్ క్లాసెస్, సైన్స్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఎన్నో ఎన్నో వారు చేపట్టారండి. ఇక మనం ఈ కార్యక్రమంలో చివరి ఘట్టానికి వచ్చేసాము. ఎందుకంటే అందరికీ ఆల్మోస్ట్ ఫేసులు మాడిపోయినాయి, ఎందుకంటే మా సార్ రిటైర్ అయ్యి ఇక వెళ్ళిపోతున్నారు. సో ఇక రేపటి నుంచి సో తమ సహచర ఉపాధ్యాయులు ప్రిన్సిపల్ గారు అయినా కానీ, సో రేపటి నుంచి సారి కాలేజీలో ఉండరు అని తెలిసి అనేక మంది ఇక్కడ మనం చూస్తే 10TV జయరాజ్ గారు ఉన్నారండి, అట్ ద సేమ్ టైం సహచర ఉపాధ్యాయులు ఉన్నారు, అట్ ద సేమ్ టైం అయినటువంటి జానయ్య గారు కూడా మా సార్ గారితో పాటే ఉన్నారండి. సో వీరంతా కలిసి కాలేజీ ఆక్రమణకి గురైపోతే ఆ ఆక్రమణ నుంచి కాలేజీని విడిపించడానికి ఎంతో ప్రయత్నం చేసినటువంటి వారండి. సో మా సార్ డాక్టర్ వెలగా జోషి గారు కాలేజీకి ప్రిన్సిపాల్గా వచ్చిన వెంటనే ఏదైతే కాలేజ్ స్థలాన్ని ఎవరైతే ఆక్రమించేశారో, ఇంచుమించు 500 కోట్ల రూపాయల స్థలాన్ని ఏదైతే కబ్జా గురైందో, దాన్ని ఎట్లయినా దాన్ని విడిపించాలి, కబ్జా కోర్ల నుంచి తిరిగి కాలేజీకి రప్పించాలని ఎంతో ప్రయత్నం చేశారండి. సో దానిలో చాలా వరకు సఫలీకృతమయ్యారండి. ఇంకా కొంత రావాల్సిందైతే ఉంది. సో ఇక మా సార్ ఇంకా కాలేజీ నుంచి బయటకు వెళ్ళిపోయే పరిస్థితి, అందరికీ అక్కడ కొంత విషాద చాలే అలుముకున్నాయి. ఎందుకంటే రేపటి నుంచి మా సార్ ఉండరు ఇంక కాలేజీలో. ఎట్లా ఇన్ని రోజులు కూడా ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ చాలా ఫ్రీగా ఉన్నారండి. ఆయన ప్రిన్సిపాల్గా ఉన్నారన్న పేరే కానీ ఎవరితో నేను ఒక ప్రిన్సిపాల్ని అన్న విధంగా ఏ రోజు నడుచుకోలేదండి. అందరితో కూడా చాలా ఫ్రెండ్లీగా, సో తోటి ఉపాధ్యాయులతో అయితే చాలా ఫ్రెండ్లీగా నడుచుకున్నారండి. అందుగురించిన ఉపాధ్యాయులు అందరూ కూడా ఆయన వెళ్ళిపోతుంటే చాలా బాధపడుతున్నారండి. సో విద్యార్థులు ఎవరికి చాలా మందికి ఆయన రిటైర్ అయిపోతున్నారో తెలియదండి. ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్నాము సో హరిప్రసాద్ గారండి, ఆయన కాలేజీలో సోషల్ స్టడీస్కి విభాగానికి అధిపతి, అట్ ద సేమ్ టైం ఆయన ఎన్ఎస్ఎస్ ఆఫీసర్గా కూడా ఉన్నారండి. సో మా సార్తో ఆయన చాలా ప్రాణానికి ప్రాణంగా ఉంటారండి. అసలు ఆయన మా సారు రిటైర్ వెళ్ళిపోతున్నారంటే అసలు తట్టుకోలేకపోతున్నారండి అక్కడ. సో అందుకే మా సార్ గారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు. సో ఏది ఏమైనా మా సారు డెవలప్మెంట్ యాక్టివిటీస్ విషయంలో విద్యార్థులకి ఏ చిన్న అన్యాయం జరిగినా, విద్యార్థుల విషయంలో ఏ ఉపాధ్యాయులు అలసత్వం వహించినా కూడా ఒప్పుకోనటువంటి పరిస్థితి అండి. చాలా ఆ విషయాలు అయితే చాలా స్ట్రిక్ట్గా ఉన్నారండి. ఎంతో చెప్పాలంటే చాలా దిగజారిపోయినటువంటి కాలేజీని, అసలు ఏ విధంగా కాలేజ్ పని అయిపోయింది అనుకున్నటువంటి పరిస్థితుల్లో వారు ప్రిన్సిపాల్గా వచ్చి అట్టడుగున ఉన్న కాలేజీని ఎంతో ఉన్నత స్థానానికి లేపారండి. ఎందుకంటే అందరూ కూడా ఒక విషయం ఏంటంటే వారు ఇదే కాలేజీలో చదువుకున్నారు, అట్ ద సేమ్ టైం ఇదే కాలేజీలో ఫిలాసఫీ అధ్యాపకునిగా ఒక వెలుగు వెలిగారు కాబట్టి ఆయన ఇదే కాలేజీకి ప్రిన్సిపల్గా వచ్చి తను చదువుకొని ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఈ కాలేజీలో తనకి ఈ కాలేజీ ఎన్నో చేసింది కాబట్టి ఈ కాలేజీకి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఎన్నో ఎన్నో యాక్టివిటీస్ అండి. ఎందుకంటే పూర్వ విద్యార్థులు అందరినీ సమీకరించారు, సో అందరినీ, సో ఒక కాలేజీలో పాలి భాగస్థులను చేశారు, ఐఏఎస్ ఆఫీసులని, ఐపీఎస్ ఆఫీసులని, ఐఆర్ఎస్ ఆఫీసులని, పెద్ద పెద్ద వాళ్ళందరినీ ఈ కాలేజీలో వారు భాగస్థులు చేశారండి. సో అలాంటి వ్యక్తి ఈరోజు అనుకోకుండా ఇంత సడన్ గా అది ఈ కరోనా టైంలో రిటైర్ అయిపోవడం, ఎలాంటి ఫంక్షన్ అనేది చేసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అండి. ఫంక్షన్ చేసుకునేటటువంటి అధికారం, చేసుకునే స్థాయి ఆయనకు ఉన్నా కూడా ఆయన చేసుకుంటే ఎవరు కాదు అనరండి. అయినా కూడా ప్రజలు సఫర్ అవుతున్నారు, మనం ఇలాంటి చేయకూడదనే ఉద్దేశంతో వారు క్వారంటైన్ ఆఫీసర్గా ఉన్నారు కాబట్టి ఆ బాధ్యతలో వారు తలమునకు లేకపోయి ఎలాంటి ఫంక్షన్ చేసుకోకుండా ఇలా రిటైర్ వెళ్ళిపోతూ అందరినీ చాలా బాధ పెట్టారండి. సో వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కూడా జానయ్య గారిని పిలిపించి అన్న ఎట్లయినా మనం అది సాధించాలన్నా అని చెప్పేసి, కాలేజీ స్థలాన్ని ఎట్లయినా మనం సాధించాలన్నా అని చెప్పేసి చెప్తున్నారు. సార్ ఈ కాలేజీకి మీరు చేసినటువంటి మేలులు కానీ ఉపకారాలు కానీ ఎప్పటికీ మర్చిపోయాయి సార్. మీరు మా జీవితాలని ఎంతో వెలిగించారు సార్, మాకంటూ ఒక జీవితాన్ని ఇచ్చారు సార్. విద్యార్థులైన మేము మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ యొక్క జీవితం ఇంకా
ముందు ముందు చాలా గొప్ప స్థాయిలో ఉండాలని అనేకమైన ఉన్నతమైన ప్రభుత్వ పదవులు మీరు చేపట్టాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్.